హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను చిన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేదాన్ని అని చెప్తూ ఉండేదాన్ని కదా వీడియోస్లోని. సో మేము ఏ ఇంట్లో ఉండేవాళ్ళమో అది కూడా బయటకు వచ్చేసి అయితే 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కడ ఉండేవాళ్ళం అనేది ఈ వీడియోలో చూసేయండి. సో ఇదైతే పోలీస్ క్వార్టర్స్ అండి, 5th బెటాలియన్ ఏపీఎస్పీ క్వార్టర్స్ అనమాట. నేను పుట్టక ముందు నుంచి మమ్మీ డాడీ వాళ్ళైతే ఇక్కడ ఉండేవారనమాట. నేను పుట్టిన తర్వాత అంతా కూడా స్కూల్ కాలేజ్ అంతా కూడా ఇక్కడ నుంచే వెళ్ళేదాన్ని. సో చూస్తున్నారు కదా, అందరూ కూడా క్వార్టర్స్ అంతా కూడా ఖాళీ అయిపోయిందండి. అందరూ కూడా బయట రెంట్లకి ఓన్ హౌస్ తీసుకుని అయితే బయటకు వెళ్ళిపోయారనమాట. సో మేమైతే ఇక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అందరూ కూడాను అంటే పర్మనెంట్ క్వార్టర్స్ అనమాట ఇవన్నీ కూడాను. ఒకసారి వస్తే ఇంకా కంప్లీట్గా వాళ్ళకే కావాలంటే మనం షిఫ్ట్ అవ్వచ్చు అదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లో అయితే ఫస్ట్ ఉండేవాళ్ళం అనమాట. ఫస్ట్ 12 ఇయర్స్ అయితే ఇదే బిల్డింగ్లో ఉన్నాము. నా మ్యారేజ్ అదే నేను పుట్టక ముందు కూడా మమ్మీ వాళ్ళు అక్కడే ఉండేవారు. పెద్ద నేరేడు పండు చెట్టు తుఫాన్ వచ్చినా కూడా ఇదేం కాలేదన్నమాట. జ్ఞాపకాలు ఇవే. సో ఆ తర్వాత 12 ఇయర్స్ తర్వాత ఈ ఇంటి నుంచి ఆ ఇంటి షిఫ్ట్ అయిపోయామన్నమాట. డైరెక్ట్ అటాక్. క్వార్టర్ అంతా ఇదో క్వార్టర్ అంతా ఖాళీ చేస్తారు కదా, ఇంకెవరు ఉంటారు పట్టించుకున్న వాళ్ళు. సో చెట్లు అన్ని పిచ్చి చెట్లు అన్ని పెరిగిపోయి. సో మా తమ్ముడలు వచ్చారని చెప్పారు. సర్లే, నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది చూసి, అందుకని చెప్పి చూడడానికి వచ్చాను. మోక్ష ఇక్కడే బంగిరిది. మోక్ష పుట్టిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ అలా ఉన్నాం ఇక్కడ. ఇల్లిలా అయిపోయింది, అసలు గుర్తుపట్టలేనంతగా. మేము ఇక్కడ ఉండేటప్పుడు చిన్న చెట్టు వేసింది మమ్మీ. ఎక్కువ మొక్కలన్నీ పెంచారు, ఫ్లవర్ చెట్లు కూడా. అయితే ఇప్పుడు కరివేపాకు చెట్టు చాలా పెద్ద అవుతుంది అన్నమాట. ఇంత డాడీ ఎవరు వచ్చేసారు? ఎంత టైంది కరివేపాకు? ఇక్కడే ఉండేవారు చిన్నప్పుడు. వాకర్తో ఇదంతా వీధంతా తిరిగేసేది అనమాట. మా డాడీ ఏమొచ్చి డ్యూటీ నుంచి వచ్చి తిప్పేవారు ఆ వీధి నుంచి ఈ వీధికి. ఇంటి ముందు ఒక షెడ్ ఉండేదండి. ఆ షెడ్లోనే చెల్లి నేను అప్పుడప్పుడు చదువుకునే వాళ్ళము. ఎక్కువగా బెడ్రూమ్లోనే చదువుకునే వాళ్ళము. సో ఇల్లు అయితే చిన్నదే, కాకపోతే చాలా బాగుండేదన్నమాట. ఆడుకునే వాళ్ళం. అసలు నేను మా చెల్లి అయితే ఇంట్లో ఉండేవాళ్ళం కాదండి. నేను ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాను. చిన్నప్పుడు అయితే బాగా హుషారుగా ఉండేదాన్ని అనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంచెం లోన్లీగా అయిపోయాను అనమాట. ఎందుకంటే బయట స్టేట్స్కి వెళ్ళే వాళ్ళం కదా, లేదు అంటే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. క్వార్టర్స్లో అందరూ హిందీ వాళ్ళేనమాట. సో అందువల్ల కొంచెం సింగిల్గా లోన్లీగా అయిపోయాను ఇప్పుడు. సో చిన్నప్పుడు ఏంటంటే చెట్లు ఎక్కేదాన్ని. సో చెట్లకి కోతి కొమ్మాటలు అవన్నీ చాలా వరకు అస్సలు ఇంటికి చేరేదాన్ని కాదనమాట. సో సగం కొట్టడాలు తిట్టడాలు అయితే దానివల్లే అయ్యేవి. సో నాకు మా చెల్లికి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఆడుకోవడం అలా ఉండేదన్నమాట. సో మీలో కూడా చాలామంది ఈ క్వార్టర్స్ అనే కాదు, ఎక్కడో దగ్గర పోలీస్ క్వార్టర్స్లో ఉండే ఉంటారు కదా. సో చాలా వరకు క్వార్టర్స్లో అయితే ఖాళీ చేశారనమాట. మొత్తం క్వార్టర్స్ అంతా ఖాళీ అయిపోయింది. చాలా ఇల్లు ఉండేవండి, చాలా బాగుండేది కూడాను, చాలా విశాలంగా ఉండేది. అందరు కూడాను దగ్గర దగ్గర ఉంటాం కదా, ఒక క్వార్టర్ అంటే చాలా బాగుంటుందండి. అది క్వార్టర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో నేను ఇంతకుముందు నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నేవీ క్వార్టర్స్లో ఉంటున్నాను కదా. సో ఉండేదాన్ని కదా. సో అప్పుడు కూడా చాలా బాగుండేది. ఇంకా బయటకి ఇప్పుడు రెంట్లో ఉంటుంటే అస్సలు టైం పాస్ అవ్వదన్నమాట. ఇంకా బయట రెంట్స్లోనే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. క్వార్టర్స్లో అనుకోండి అందరు కూడా పిల్లల్ని తీసుకొని బయటకు వస్తూ ఉంటారు కదా. సో అలా ఉంటుందన్నమాట. సో ఈ లైఫ్ వేరు, ఆ లైఫ్ వేరు. క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే క్వార్టర్స్ లైఫ్ అనేది తెలుస్తుంది. సో మీలో కూడా ఎంతో కొంతమంది ఉంటారు కదా. సో మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో చెప్పాను కదండి, డాడీ వచ్చేసి పెట్ కానిస్టేబుల్ అనమాట ఇప్పుడు. సో అప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రౌండ్కి వచ్చి ఆడుకునే వాళ్ళము. సో ఇక్కడ గ్రౌండ్ చూస్తున్నారు కదా, గ్రౌండ్లోని బాయ్స్ అయితే క్రికెట్ ఆడుకునేవారు అనమాట. అదే గర్ల్స్ అనుకోండి ఏవో ఒకటి మనకు ఆడుకునేవి తెలుస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ తాళ్ళు చూస్తున్నారు కదా, మేము చిన్నప్పటి నుంచి ఉయ్యాలు ఊగేటట్టు ఆడుకునే వాళ్ళం. అసలు ఇక్కడ థాట్ ఉండేదన్నమాట, ఇంట్లోని కూడా కోతి కొమ్మాటలు చెట్లెక్కి ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఇక్కడికి వచ్చి అయితే నేను మమ్మీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత నేను క్వార్టర్స్కి అయితే రాలేదు. సో చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను కదా, ఒకసారి చూద్దాము, ఒకసారి బ్లాగ్ తీసుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకుంటున్నాను అనమాట.
ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చామన్నమాట. మేము ప్రతి సండే అయినా ఏదైనా హాలిడే అయితే ఇంక ఇక్కడికి వచ్చేస్తాం. చూస్తున్నారా ఈ చెట్లు అయితే, మన పిక్నిక్ స్పాట్ తీసారు. చెట్లు అయితే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవి, హుద్హుద్ తుఫాన్ అప్పుడు కొన్ని పోయాయి, మళ్ళీ బాగా పెరిగిపోయాయి. ఆ మనుషులు అయితే లేరు కానీ ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో చూస్తున్నారు కదా మొత్తం, ఇది ఒక 2 గ్రౌండ్స్ ఉంటాయి క్వార్టర్స్లోని, 5th బెటాలియన్ ఏపీఎస్పీ క్వార్టర్స్లోని. ఇదన్నమాట, పిల్లలు కూడా ఆడుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ మా తమ్ముడాలు అయితే తాళ్ళు ఎక్కుతున్నారనమాట, ఇప్పుడు ట్రైనింగ్లోని తాడు ఎక్కిస్తారు కదా, సో అది ఎక్కుతున్నారనమాట. అదిగో మా చెల్లు ఊగుతుంది కదా, అలాగ ఊగే వాళ్ళం చిన్నప్పుడు. ఒక్కొక్క ట్రిప్పులు అనమాట, మేము ఒక 6 మెంబర్స్ అలాగ ఊగే వాళ్ళం అనమాట. వీడియో చూసైతే భయపడద్దు, నేనైతే చిన్నప్పుడు ఎలాగే ఊగేదాన్నండి. అంటే అందరం చాలా వరకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా, సో అందరం కలిసి ఇలాగే ఆడుకునేవాళ్ళం అనమాట. సో ఎవరు లేరు కదా చుట్టూ కూడా అని చెప్పి అయితే ఒకసారి ఎక్కాను, చాలా బాగా అనిపించింది ఉయ్యాలు ఊగుతుంటే. నాకు ఉయ్యాళ్ళు ఈ జెయింట్ వీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి అయితే చాలా భయం అనమాట, కళ్ళు తిరిగేస్తాయి వెంట వెంటనే. సో కాకపోతే ఇది కొన్ని ఇయర్స్ తర్వాత అని చెప్పి అయితే ఎక్కానమాట. సో బాగుంది, బాగా అనిపించింది. ఇంకా తర్వాత మా తమ్ముడాలు మేము అందరం కూడా రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాము, అందులో మోక్ష కూడా విన్ అయింది. ఎలా విన్ అయింది అనేది వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో మా తమ్ముడు అయితే కోతిలో ఎక్కిపోతున్నాడు. సో మా ఇంటికి ఎవరైనా చుట్టాలు అంటే మా తమ్ముడాలు మా అన్నయ్యలు ఎవరైనా వస్తే అప్పుడప్పుడు మా డాడీ ఇలా తీసుకొస్తూ ఉంటారనమాట గ్రౌండ్ని, ఇంకా వాళ్ళ అంటే డ్యూటీ చేసే ఆఫీస్ అంతా కూడా చూపిస్తుంటారు అనమాట అప్పుడప్పుడు. సో అలాగే మా తమ్ముడిని కూడా నేను తీసుకొచ్చారు. అక్క నేను ఆ పార్క్ వెళ్ళాను ఈ పార్క్ వెళ్ళానంటే ఈరోజు వచ్చామన్నమాట మోక్షని తీసుకొని. అంటే మోక్ష అప్పుడప్పుడు వస్తుంటుందండి, మేము ఇంట్లో తెలిసిందే కదా, ఇంకా అక్క చెల్లెళ్ళు మమ్మీ అందరం మేము మాట్లాడుకుంటా ఉంటే మోక్షని డాడీ తీసుకొస్తుంటారు అనమాట ఇక్కడ ఉండే పార్క్కి. గటన్ అంటే మేముండే కేవీఆర్ రాయల్ సిటీలోని పార్క్ లేదనమాట, జస్ట్ నార్మల్గా ఆడుకోవడానికి పిల్లలు ఎవరైనా ఉంటే ఆడుకుంటమే కానీ పార్క్ ఏం లేదు, అందుకని చెప్పి డాడీ తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో మా డాడీకి ఏమైనా సరే వీడియోస్ తీసుకొని సేవ్ చేసుకోవడం అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా డాడీ మా బాబాయ్ ఇద్దరు కూడాను ఎప్పుడైనా ఫ్యామిలీ అంతా కూడా పిక్నిక్ వెళ్ళినట్టయితే ఇంక వీళ్ళిద్దరూ కూడా వీళ్ళు డ్యూటీ ఎక్కిపోతారనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఇంకా మా తమ్ముడాలు మా ఇంటికి వచ్చారు కదా, ఇక్కడ జరిగేవన్నీ కూడాను వీడియోస్ తీసి మా ఫ్యామిలీ గ్రూప్లో పెడతారనమాట. సో ఎవరు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మా డాడీ మా బాబాయ్ మాత్రం ఆ గ్రూప్కి హెడ్ అనమాట, వాళ్ళే పెద్దోళ్ళు. ఇంకా వాళ్ళు మాత్రం ఎప్పుడూ ఆన్లో ఉంటారనమాట. వింద్రా నాయన ముందుగా మా తమ్ముడిలో ఒకరు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా వెళ్ళాడంట, అంటే 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది కదా, సో అది ఇక్కడ 100 మీటర్స్ ఇది ఉందన్నమాట. సో అక్కడ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టాం మా తమ్ముడాలు ఇద్దరికీ కూడాను, అది వాళ్ళతో పాటు మా మోక్ష కూడా కాంపిటీషన్లో ఉందండి. సో ఈసారి అయితే ఓడిపోయింది, నెక్స్ట్ టైం విన్ అయింది, ఎలా విన్ అయిందో చూస్తూ ఉండండి. సో వీళ్ళిద్దరు అయితే వీళ్ళిద్దరు ఒకే టైంకి వచ్చారు, 11:55, 11:45 ఆ టైంకి. మా మోక్ష అయితే కొంచెం లేట్ అయినా సరే బాగానే పరిగెట్టిందిలేండి. చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం అంతా గ్రౌండ్, పెరేడ్ గ్రౌండ్ అనమాట. ఇక్కడ మా డాడీ వాళ్ళకి పోలీసులు అందరూ కూడాను కంపెనీస్ ఉంటాయి కదా, పెరేడ్ అవుతుంది. ఏంటి అడుగుతున్నారు ఈ టైంలో రోజున్నా రోజు ఇప్పుడు 6:00 ఏదో ఉంటుంది కదా, అయిపోయిందా ఇది? క్వార్టర్స్ బేస్ అండి, నార్మల్గా హెడ్ క్వార్టర్ ఉంటుంది కదా, హెడ్ క్వార్టర్ అనమాట ఇది. రోజుకి 1 or 2 times ఫ్లాగ్ ఉంటుందంట, ఫ్లాగ్ దించేసి మన జనగణ మన పాడేసి ఇంకా ఫ్లాగ్ అయితే ఆన్ చేసే పైకి పెట్టేస్తారంట. సో అప్పుడు ఎవరు ఎక్కడున్నా సరే స్ట్రైట్గా నిల్చొని ఉండాలంట. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మా చెల్లి మా మోక్ష కాంపిటీషన్లో అవుతున్నాము. ఇంకా తర్వాత మా మోక్షతో పాటు మా తమ్ముడికి కూడా ఇద్దరికి కాంపిటీషన్ పెట్టామన్నమాట. సో మా తమ్ముడు ఓడిపోయి మా మోక్ష విన్ అయింది ఇక్కడ, చూస్తున్నారు కదా. సో ఇలా అయింది అనమాట ఆ రోజు. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ లో మాత్రం వినీలా స్పోర్ట్స్ లోని టాప్ 3 అంటే ఫస్ట్ వచ్చేది కాదులేండి, థర్డ్ ప్రైజ్ అయినా వచ్చేది అనమాట. స్కూల్లోనైనా
చైర్ లాగేస్తే ఎందుకు రాదు, మొన్న అలాగే నడుమేర కూర్చుంది మోక్ష. అది అయితే ఇక్కడ మంచిగా గేమ్స్ గట్రా అయ్యేవన్నమాట ఇయర్లీ వన్స్. ఆడవాళ్ళకి మమ్మీ వాళ్ళకి ముగ్గులు పోటీ, చిల్డ్రన్స్ గేమ్ వచ్చి ఇలాగ రన్నింగ్ కాంపిటీషన్, ఇంకోటి ఏంటి ఒకసారి మనకు కూడా మ్యూజికల్ చైర్ మనకి పెట్టేవారు రన్నింగ్ కాంపిటీషన్, కిడ్స్కి కూడా పెట్టేవారు మ్యూజికల్ చైరు. సో మ్యూజికల్ చైర్ ప్రైజెస్ అన్నీ వచ్చేది కాదు కానీ డిస్ట్రిబ్యూట్ చేసేవారు, ప్రైజ్లు అన్నీ కూడా ఈ స్టేజ్ మీద ఇచ్చేవారు అనమాట. రైజింగ్ డే అనేసి ఒక వీడియో పెట్టాను కదా, డిసెంబర్లో అవుతుంది ప్రతి ఇయర్, అప్పుడు ఇచ్చేవారనమాట. సో అప్పుడు బాగుంటుంది స్టేజ్, ఇప్పుడు ఇలానే ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి పిల్లలు అలాగైతే ఆడుతున్నారు, జారుడుబల్ జారుతున్నారు, మేము కూడా అలానే జారుకునే వాళ్ళం అలాగనమాట. బాగుండేదండి అప్పుడు చిన్న గ్రౌండ్, అది చిన్న గ్రౌండ్ మెయిన్గా మనకి ట్రైనింగ్ అంతా కూడా అక్కడే అవుతుంది. ఇది వచ్చేసి చూస్తున్నాక పెరడ్ గ్రౌండ్ అని ఉంది. సో మీలో ఎవరైనా ఇక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు, ఎవరో ఒకరు ఉంటారు కదా ఫిఫ్త్ బెటాలియన్ వాళ్ళ పిల్లలు నాలాగా, సో చూసుకుంటుంటే అన్నీ గుర్తొస్తుంటాయి అన్నమాట. మెయిన్ సమ్మర్లో అంతా గ్రౌండ్లోనే ఉండేవాళ్ళం. మీకు ఇక్కడికి ఎవరు తెచ్చారు, మీరే అవునా? మీ పేరేంటి? మీ మమ్మీ పేరు కళ్యాణియా. మన ఇంటి కింద ఉండేవారు అద్దీంట్లో కింద, డాడీకి తెలుసు. మీరిద్దరు సిస్టర్సా? కేక్ దెబ్బ బిర్యానీ చోపరా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే ఇలా ఆడుకున్నామండి. సో మా చెల్లికి నాకు ఇలా సపోర్ట్ చేస్తూ మేమైతే ఇలా ఆడుకున్నాము. సో అందరం ఇంట్లో అందరం కలిసి ఉన్నప్పుడు అయితే మేము ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఈ విలాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.